నన్ను సీతాక్కని పిలిస్తేనే నాకు ఇష్టం. 6 గ్యారంటీలను పక్కగా అమలు చేస్తాం. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆదిలాబాద్. నన్ను మేడం అని పిలవడం కంటే సీతక్కని ఆప్యాయంగా పిలిస్తేనే నాకు ఎంతో ఇష్టం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమని హామీ పేర్కొన్నారు. సీతక్క ఏమంటుందంటే, రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాకు మినిస్టర్ అయ్యంగానే గొప్పగా ఏం లేదు, నన్ను మేడము అది ఇది అని పిలిస్తే నాకు అది కరెక్ట్ కాదు, ఈ పదవులు ఎప్పటికీ ఉంటా ఉనకున్నా నన్ను సీతక్క అంటేనే బాగుంటుంది, నేను ఒక మినిస్టర్గా ఉన్నా లేకున్నా మీకు ఎల్లకాలము సేవ చేస్తా, నన్ను సీతక్క అని అంటున్నదాన్ని. అంటే ఆమెకు అట్లా ఆ సంబోధన ఏంటంటే ప్రజలలో ఇష్టం అంట అక్క అంటే, అది మంచి తెలంగాణ సాంప్రదాయం. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జామ్నిలో ప్రజాపాలన ప్రజల ఈ స్కీమ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ స్కీమ్ల విషయంలో తప్పకుండా మేం చేస్తుందంటే, దీంట్లో నేను ఏది ఏమైనా పర్లేదు ఈ గ్యారంటీలను అమలు చేస్తా, ఇది ఎవరన్నా ఉండని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్యారంటీలను అమలు చేయమన్నది, అందుగురించే నేను అమలు చేయడానికే దీని విషయంలో వెనక ముందు కావడం ఏమీ లేదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలను పక్కగా అమలు చేస్తంటున్నారు సీతక్క. వాటిలో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని, త్వరలోనే మిగిలిన వాటిని అమలు చేస్తామని ఆమె తెలిపారు. ఇంతకు ముందే 2 అమలు చేశారంట, తిరిగి అవిగినా చేస్తా అంటున్నారు. ఇది గడిల పాలన కాదని, గల్లి బిడ్డల పాలన అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కుటుంబ పరిపాలన, గడిల పాలన, కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అది కాదు, ఇది ప్రజల పాలన, ప్రజాపాలన. మేము ఎప్పుడు మీ వెను వెంట ఉంటాము, మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్స్తాము, ఇది ఎప్పటికైనా మాట తప్పము అని సీతక్క అంటున్నారు. పేదరికాన్ని తరిమి కొట్టాలంటే సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి అవసరమని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి ఎదగాల తీర్చిదిద్దాలని సీతక్క పేర్కొన్నారు. అంటే ఈ సబ్బండ వర్గాలు మొత్తము, సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వము. పేదరికాన్ని తరిమి కొట్టాలంటే సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి అవసరమని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీవి ఎవరైతే ఈ సీతక్క అంటున్నారు. ఎందుకంటే పేద పిల్లలకు చదువుతోనే సాధ్యము, ఇవి దీనిని తరిమి కొట్టాలంటే సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి అవసరమని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి ఎదిగాల తీర్చిదిద్దాలని సీతక్క పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరైనా పర్లేదు, పిల్లల చదువులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలను చదివియకపోతే పిల్లలు వాళ్ళ చదువులతోటే ఈ సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి అవసరం అంటున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కు పిల్లలు చదువు చాలా ఇంపార్టెంట్, దాంతో చదువుతోనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలి కాబట్టి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. ఆమెకు తగిన సహాయము పిల్లల గురించి చేయడానికి ముందుంటుందంట కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని సీతక్క అంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు ఖుష్బు గుప్తా, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన సదుపాయంలో పిల్లల చదువుల గురించి అండ్ సీతక్క సహకారం గురించి, రాష్ట్రంలో ఈ ప్రజా పరిపాలనలో ఆదిలాబాద్ గురించి కలెక్టర్ ఖుష్బు గుప్తా అండ్ మిగతా అధికారులు ఈ తదితరులు ఈ విషయంలో పాల్గొన్నారు.